నిజామాబాద్ లో ఎంపీ కవిత మరియు మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా మీరు అందరు గమనించినట్టయితే మన నిజామాబాద్ నగరంలో మనకు వారసత్వంగా వచ్చినటువంటి నిజామాబాద్ నగరం చాలా అస్తవ్యస్తంగా ఉండే. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పేరుతోని నిధులు వచ్చినా కూడా పనులు చేయకుండా సగంలో వదిలిపెట్టినటువంటి నాయకులు ఉండే. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు సగంలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉండే. మరి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాను నిజామాబాద్ నగరాన్ని ప్రత్యేకించి 2050 సంవత్సరం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేసినాం. అంత దూరం వరకు కూడా ప్రణాళికను సిద్ధం చేసుకున్నాం. దాని ఆధారంగానే మరి ప్రతి సంవత్సరం నిజామాబాద్ అర్బన్ కి బడ్జెట్ లో 100 కోట్ల రూపాయలు కేటాయించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఇది అంతకుముందు ఎన్నడూ జరగలేదు. నిజామాబాద్ నగరానికి మన పట్టణ ప్రజలు ఏదైతే ట్యాక్స్ కడతారో అవే డబ్బులు ఉంటుండే, కానీ అంతకు మించి వేరే ఉండకపోయేది. మరి ఇవాళ ఉన్నటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా అడిషనల్గా 100 కోట్లు ఇచ్చే విధంగా ప్లాన్ చేసింది. దీనివల్ల ఏం జరుగుతుంది, నిజామాబాద్ నగరంలో పెండింగ్లో ఉన్నటువంటి ఎన్నో పనులను చేసుకునేటటువంటి అవకాశం వచ్చింది. ఈ మాట ఇప్పుడు కాదు, 3 సంవత్సరాల క్రితం నుంచి నేనైనా గణేష్ గుప్తా గారైనా చెప్తూ వచ్చాం. ఏమని, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనే పైన రోడ్లు వేసుకునే అవకాశం ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితేనే మన నిజామాబాద్ నగరం మొత్తం కూడా ఆరోగ్యానికి మంచిగా ఉండే విధంగా ఉంటుందని.